ముస్లిం సామాజిక వర్గం ఇప్పుడు మొట్టమొదటిసారి అతిపెద్ద మార్పు అది ఏంటి అంటే భారతీయ జనతా పార్టీని అంగీకరించడం ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే సెక్యులరిజం అనేది వర్దిల్లాలంటే హిందువులు ముస్లిములు ఎన్నుకుంటే ముస్లింలు కూడా హిందువులను ఎన్నుకోవాలి హిందువులు ముస్లిం నేతలను ఎన్నుకుంటున్నారు కానీ ముస్లింలు హిందూ నేతలను ఎన్నుకోవట్లేదు అక్కడే సెక్యులరిజానికి అర్థం పోయింది ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం ముప్పై శాతం ఓట్లు ఎక్కడైతే ముస్లింలు ఉంటారో అక్కడ ముస్లింనే నీ ఎంపిక చేయాలి అన్నటువంటి కాన్సెప్ట్ ఒక గుంటూరు చూసుకున్నా లేకపోతే ఒక కడప చూసుకున్నా మనకు ప్రత్యక్ష సాక్షి మనకు కళ్ళెదురుగుంటాను అదే పరిస్థితులు సుదీర్ఘకాలం నుంచి ఉత్తరప్రదేశ్లో ఉన్న ఇరవై శాతం ఓట్లు ఉన్న చోట కూడా అట్లాగే ఉంది ఉత్తరప్రదేశ్ కానీ గుజరాత్ కానీ ఇట్లాంటిది కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ ఆ విధంగా బుజ్జగింపు రాజకీయాలు చేసుకొచ్చారు అంటే ఆ ప ఇరవై శాతమో ముప్పై శాతం వాళ్ళేం పోలర ఓట్లేస్తారు మిగతా వర్గాలు చీలిపోతారని ఇదే బీజేపీ మొదటి నుంచి తప్పుబట్టేది ఇప్పుడు తాజాగా చూస్తే రాంపూర్ ఉత్తరప్రదేశ్లో కంప్లీట్ ముస్లిం నియోజకవర్గం మ్యాక్సిమం వందకి డెబ్బై శాతం ఓట్లు ముస్లింలే అక్కడ బీజేపీ గెలుపొందడం అన్నటువంటిది ముస్లింలు బీజేపీని యాక్సెప్ట్ చేయడం కాదు నిజమైన సెక్యులరిజం స్ఫూర్తికి కారణమయ్యారు అదే సందర్భంలో గుజరాత్లో పదిహేడు సీట్లలో పన్నెండు గెలుచుకుంది ముస్లిం ప్రాంతాల్లో నేనే అంత భారీ విజయం సాధించి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి మరో ఆశ్చర్యకరపరిణ ముస్లింలు అధికంగా ఉండే నియోజకవర్గాల్లో అది కూడా ఎన్నో దశాబ్దాలుగా కాంగ్రెస్ కంచుకోటలుగా ఉన్న చోట్ల బీజేపీ జయకేతనం ఎగరేస్తుంది ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా రంగంలోకి దింపకుండా ఆ నియోజకవర్గాలు గెలవడం ఇక్కడ విశేషం దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంఐఎం గండి కొట్టడమే అని ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న స్థానాలు పదిహేడు అయితే బీజేపీ పన్నెండు చోట్ల విజయం సాధించింది గత ఎన్నికల కంటే ఆరు ఎక్కువగా వచ్చినాయి కాంగ్రెస్ ఐదు స్థానాల్లో నెగ్గింది ఉదాహరణకి దర్యాపూర్ స్థానంలో ముస్లిం జనాభా నలభై ఐదు శాతం ఉన్నారు గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది ఈసారి ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే గియాసుద్దీన్ షేక్ బీజేపీ అభ్యర్థి కౌశిక్ జైన్ చేతులు ఓడిపోయారు ముస్లిం స్థానాల్లో ఆప్ ఎంఐఎం ఒక్కటి కూడా గెలవలేదు కానీ కాంగ్రెస్ ఓట్లను గణనీయంగా చేల్చడంతో ఆ పార్టీ అభ్యర్థులు పరాజయం పాలయ్యారు కాంగ్రెస్ గత ఎన్నికల్లో నలభై ఒకటి పాయింట్ నాలుగు నాలుగు శాతం ఓట్లు సాధిస్తే ఈసారి దారుణంగా ఇరవై ఏడు పాయింట్ మూడు శాతాన్ని పడిపోయింది ఆ పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు పడిపోయింది ఎంఐఎం పాయింట్ రెండు తొమ్మిది అంటే ఈ మూడు కలిసినా కూడా ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ముప్పై తొమ్మిది నలభై అక్కడ అంటే ఇంకొక రెండు మూడు శాతం ముస్లిం ఓట్లు ఇటు పడ్డాయి అంటే ముస్లింలలో ఆలోచన ప్రారంభమైంది ఎందుకు మనం ద్వేషించాలి హిందుత్వ పేరుతో మన మతాన్ని ఇతరులు అంగీకరించాలంటే మన ధర్మాన్ని ఇతరులు అంగీకరించాలంటే ఇతర ధర్మాన్ని కూడా మనం అంగీకరించాలి కదా అన్నాడు అయితే ఇంకా అక్కడ మ్యాక్సిమం వందకి ఎనభై నుంచి తొంభై శాతంలో మాత్రం అలాగే ఉంది అనడానికి సాక్ష్యం ఇది